నమస్కారం, నా పేరు రవిశంకర్. ఈవినింగ్ నుంచి చెప్పే టాపిక్ ఏంటంటే ఐస్ ఫార్మేషన్ ఇన్ స్విటేసిస్. స్విటేసిలో ఉన్న అవుట్డోర్ యూనిట్స్లో కానీ ఇండోర్ యూనిట్స్లో కానీ ఐస్ ఫార్మేషన్ అవుతుంది అంటే ఏంటి అర్థం అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకుముందు నా ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, అలా కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. ఓకే, టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే స్విటేసిస్లో అవుట్డోర్ యూనిట్స్లో మీరు రెండు పైప్స్ ఉంటాయి, చిన్న పైప్స్ పెద్ద పైప్స్. ఆ పైప్లో ఐస్ ఫార్మేషన్ అవుతుంది అంటే ఎందుకోసం ఐ ఫార్మేషన్ అవుతుంది అంటే గ్యాస్ ఉందా లేదా లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉందా లేదా అని ఎలా కనుక్కోవచ్చు అంటే బేసిక్గా స్విటేసిస్లో ఒక లైన్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఒక చిన్న లైన్ ఒకటి వస్తుంది, ఇంకోటి అవుట్డోర్ యూనిట్ పెద్ద లైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్లో అవుట్డోర్ యూనిట్ మీరు చూస్తే యాక్చువల్లీ ఈ చిన్న లైన్ ఏంటంటే డిశ్చార్జ్ లైన్ అంటారు, దీనే డిశ్చార్జ్, ఇది సక్షన్, పెద్ద లైన్ సక్షన్ లైన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ డిశ్చార్జ్ లైన్ ఈ సక్షన్ లైన్లో ఎక్కడ ఐస్ ఫామ్ అవుతుందో ఫస్ట్ మనం చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ డిశ్చార్జ్ లైన్లో అవుతుంది అంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే దాంట్లో గ్యాస్ తక్కువ ఉందని అర్థం. ఎందుకంటే యాక్చువల్గా డిశ్చార్జ్ అనేది ఏంటంటే రిఫ్రిజరేషన్ మీ సైకిల్లో చూస్తే కంప్రెసర్ తర్వాత కండెన్సర్ యూనిట్ ఉంటుంది, కండెన్సర్ తర్వాత ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ తర్వాత ఎవాపరేటర్, ఎవాపరేటర్ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుంది అన్నమాట, లేదా రిఫ్రిజరేషన్ ప్రాసెస్. ఈ ఆపరేటరే ఇండోర్ యూనిట్, ఇండోర్, ఇది అవుట్డోర్. ఓకే, నాకు ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చే పైప్లో నాకు అవుతుంది ఎక్స్పాన్షన్ అవుతుందంటే ఈ రేంజ్లో మీకు ఐస్ ఫార్మేషన్ అన్నమాట. అంటే ఇక్కడే ఐస్ ఫార్మేషన్ అవుతుంది మీకు అంటే దాంట్లో గ్యాస్ తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరిగి ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు ఎక్స్పాన్షన్ బయటకు వచ్చేటప్పుడు ఓవర్ కూలింగ్గా ఉన్నట్టు అర్థం. అంటే ఓవర్, మ్యాక్సిమం కూలింగ్గా ఉంది. ఓవర్ కూలింగ్గా ఉన్నప్పుడు ఎయిర్లో ఉన్న బయట ఉన్న ఎయిర్లో ఉన్న వాటర్ పార్టికల్స్, వాటర్ మాయిశ్చర్ అంటారు, ఆ పార్టికల్స్ ఏంటంటే దీని మీద పడుతూ ఉన్నప్పుడు లోపల కూలింగ్గా ఉన్నప్పుడు మీడియం ఉందనుకోండి పైన అంతా కండెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అంటే వాటర్ లాగా డ్రాప్ స్టార్ట్ అవుతుంది. మీరు ఫ్రిడ్జ్ నుంచి ఏదన్నా ఒక వాటర్ వాటర్ తీసి బయట పెట్టుకోండి, బయట ఉన్న ఎయిర్లో ఉన్న వాటర్ పార్టికల్స్ అనేవి పడినప్పుడు కండెన్సేషన్ మొత్తం చుట్టూ వాటర్ మారుతుంది అనమాట. అంటే వాటర్ వేపర్గా ఉన్నది అలా కండెన్స్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ ఈ ట్యూబ్లో కూలింగ్ బాగా ఎక్కువ ఉందనమాట. కూలింగ్ ఎక్కువ ఉందంటే బయట ఉన్న వాటర్ పార్టికల్స్ ఆ ట్యూబ్ మీద పడినప్పుడు కండెన్సేట్ అయ్యి ఫస్ట్ వాటర్గా మారి, వాటర్గా మారి ఇంకా ఎక్కువ ఫ్రీజింగ్గా ఉందండి లోపల కూలింగ్ ఉందంటే వాటర్ ఏముంది ఇంకా ఫ్రీజింగ్ అయ్యి ఐస్గా మారిపోతుంది. ఐస్గా మారిపోయి పైన అంతా చుట్టూ ఐస్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటంటే లోపల గ్యాస్ క్వాంటిటీ తక్కువ ఉండి బాగా కూలింగ్గా ఉంటే మీకు ఈ సక్షన్ ఈ డిశ్చార్జ్ సైడ్లో మీకు ఐస్ ఫార్మేషన్ వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ప్రెషర్గా ఉండాలి ప్లస్ టెంపరేచర్గా ఉండాలి, కొంచెం టెంపరేచర్ రేంజ్ ఉంటే ఈ ఐస్ ఫార్మేషన్ ఉండదు. అంటే లోపల క్వాంటిటీ సరిపోయినంత క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ సపోజ్ సక్షన్ సైడ్, సక్షన్ అంటే ఇక్కడ కంప్రెసర్కి ఈ యూనిట్స్కి ముందు అంటే ఇక్కడ వస్తుంది అనమాట సక్షన్, ఇక్కడ ఐస్ ఫార్మేషన్, ఇక్కడ ఐస్ ఫార్మేషన్ వస్తుంది అన్నప్పుడు ఐస్ అంటే ఏంటంటే ఇక్కడ బాయిల్ అవుతుంది ఆ లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఏంటంటే వేడంతా తీసుకుని వేడంతా అందులో ఉన్న హీట్ అంతా తీసుకుని ఇక్కడ రిఫ్రిజరెంట్ బాయిల్ అయిపోయి బాయిల్ అయ్యి హీట్ అవుతుంది. ఇప్పుడు హీట్గా ఉండాలి కానీ ఇక్కడ ఎందుకంటే హీట్గా ఉంటే బయట ఉన్న ఎయిర్ ఇక్కడ కూలింగ్ అవ్వదు, డాక్టర్ కన్సిడర్ అవ్వదు. కానీ ఇక్కడ అవుతుంది అంటే అంటే ఏం ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఈ గ్యాస్ ఇక్కడ ఏమి హీట్ ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగకుండా ఇలా కూలింగ్ ఎఫెక్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఐస్గా మారచ్చు ఒకటి. రెండోది ఇక్కడ బాగానే ఉంది యాక్చువల్గా, ఇక్కడ బాగానే వస్తుంది, ఇక్కడ సమ్ బ్లాకేజ్. బ్లాకేజ్ అంటే ఎవాపరేటర్ కాయిల్లో డస్ట్ ఫుల్గా డస్ట్ ఫామ్ అయితే ఈ ఎయిర్ వెళ్ళి దాని మీద పడినప్పుడు ఆ డస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు సరిగ్గా. హీట్ ట్రాన్స్ఫర్ అవ్వనప్పుడు లోపల రిఫ్రిజరెంట్ బాయిల్ అవుతుంది, బాయిల్ అవ్వనప్పుడు ఆ కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కడికి వచ్చేస్తుంది. ఆ కూలింగ్ ఇక్కడ ఉన్నప్పుడు బయట ఉన్న ఎయిర్లో ఉన్న ఎయిర్ వాటర్ పార్టికల్స్ దీంట్లో పడి కండెన్సేట్ అయ్యి ఐస్గా ఫామ్ అయిపోతుంది బయట ఉన్న. అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఎవాపరేటర్ కాయిల్లో సమ్ బ్లాకేజెస్, బ్లాకేజ్ అంటే డస్ట్ గిస్ట్ ఏదన్నా ఒకటి ఏదైనా ఉంటే దాన్ని ఫామ్ అయ్యి ఇక్కడ జరిగిపోతే ఆ ప్రాబ్లం వస్తుంది. లేదు ఫ్యాన్ సరిగ్గా రొటేట్ కాకపోతే, ఫ్యాన్లో కూడా ఫుల్ డస్ట్ ఉంటే సరిగ్గా ఎయిర్ ఫ్లో ఉండదు, ఎయిర్ ఫ్లో లేదంటే ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. హీట్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు మీకు ఈ సెక్షన్ సైడ్లో ఐస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ రెండిట్లో ఇన్ కేస్ అంటే రెండిట్లో రెండు లైన్లోనూ సపోజ్ ఈ ప్రాబ్లం ఉందంటే
మెయిన్గా గ్యాస్ ఒకటి ప్రాబ్లం ఉండొచ్చు, గ్యాస్ తక్కువ ఉండొచ్చు. మళ్ళీ అలాగే ఇండోర్ యూనిట్ ఫుల్గా మీకు బ్లాకేజెస్ కానీ క్లీనింగ్ లేకపోతే లేకపోతే బ్లో అయ్యేసరికి తిరగకపోవడం కానీ ఇలాంటి కారణాలు ఏంటంటే మీకు రెండిట్లోనూ అంటే రెండు లైన్స్లోనూ మీకు ఐస్ ఫార్మేషన్ ఉంటుందన్నమాట. అంటే లోపల గ్యాస్ తక్కువ ఉంది ప్లస్ ఇక్కడ డస్ట్ ఫుల్గా డస్ట్ ఫామ్ అయి ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ సక్షన్ సైడ్లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇలాంటి ఏవో ఎక్స్పాన్షన్ డివైసెస్లో కూడా బేసిక్గా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ సరిగ్గా లిక్విడ్ కరెక్ట్ వాల్యూమ్ కరెక్ట్గా రాకపోతే ఎక్స్పాన్షన్లో వాల్యూమ్ సరిగ్గా రాకపోయినా సరే ఈ ఏరియా ఫుల్గా ఐస్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్స్పాన్షన్ తర్వాత ఉన్న లైన్లో వాల్యూమ్ ఆఫ్ రిఫ్రిజరెంట్ తక్కువ వస్తుంది. వస్తున్నప్పుడు ఆ రిఫ్రిజరెంట్ బాగా కూలింగ్ నేచర్లో ఉన్నప్పుడు బయట ఉన్న ఎయిర్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ దీని మీద పడినప్పుడు అవన్నీ అవుతుంటే కండెన్సేట్ అయ్యి కండెన్సేట్ నుంచి ఐస్ ఫార్మేషన్ ఫ్రీజింగ్ టెంపరేచర్కి వెళ్ళిపోయి అంతా ఐస్ అయిపోతుంది. ఈ కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు రిఫ్రిజరెంట్ తక్కువ ఉన్నప్పుడు కూలింగ్ అవుతానే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ రిఫ్రిజరెంట్ సైకిల్ అలాగా నడుస్తుంది. అంటే చిన్న పేపర్ డిశ్చార్జ్ సైట్లో కనుక ఐస్ ఫార్మేషన్ ఉండి సక్షన్ సైడ్లో లేకపోతే మీ దాంట్లో మెయిన్గా గ్యాస్ తక్కువ ఉందని అర్థం. అలాగే సక్షన్ సైడ్లో కనుక ఐస్ ఫార్మేషన్ వస్తుందంటే ఎవాపరేటర్ కాయిల్ ఎవాపరేటర్ సైడ్లో సమ్ బ్లాకేజ్, అంటే ఆ కాయిల్ పైన డస్ట్ పట్టుండి గ్యాస్ సరిగ్గా అందులో అవ్వకపోతే మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. సపోజ్ డిశ్చార్జ్ సక్షన్ సైడ్లో కనుక ఐస్ ఫార్మేషన్ ఉంటే గ్యాస్ లేదని ఎవరిని చెప్తే నమ్మొద్దు. అంటే సమ్ ఏసీ మెకానిక్స్ వచ్చి ఇన్ కేస్ సక్షన్ సైడ్లో కూడా ఐస్ ఫార్మేషన్ ఉంది, ఒట్టి సక్షన్ సైడ్లోనే ఉంది డిస్చార్జ్ సైడ్లో లేదు అని ఇక్కడ గ్యాస్ పోయింది గ్యాస్ ఎక్కారంటే మీరు గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఒకసారి ఒకటి రెండు సార్లు ఎవాపరేటర్ కాయిల్ అంతా క్లీన్ చేసి ఆన్ చేసి చూసిన తర్వాత మీరు గ్యాస్ ఎక్కించుకోండి, సరేనా? ఇదే బేసిక్గా స్పిటేసిస్లో ఐస్ ఫార్మేషన్ అవుతున్న రీజన్. అలాగే ఎవాపరేటర్ కాయిల్స్లో కూడా ఒక్కోసారి ఫుల్గా ఐస్ ఫార్మేషన్ అవుతుంది, అది కూడా సేమే. ఇన్ కేస్ గ్యాస్ ఫార్మేషన్ తక్కువ ఉంది అక్కడ సరిగ్గా మీకు ఎయిర్ ఫ్లో లేదు అన్నప్పుడు రూమ్లో కూడా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది అంటే వాటర్ వేపర్ కంటెంట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మీకు ఎవాపరేటర్ కాయిల్లో ఫుల్గా ఐస్ ఫార్మేషన్ జరుగుతుంది. మెయిన్గా గ్యాస్ ఫార్మేషన్ గ్యాస్ తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువ అక్కడ అవుతుంది అన్నమాట. సరేనా, ఇదే బేసిక్గా ఐస్ ఫార్మేషన్ అవడానికి కారణం. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.